హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి టీచర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన జీవో రిలీజ్ అయింది. ఈ జీవో నెంబర్ 47లో ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి చూద్దాము. ఈ జీవో చూసినట్లయితే ఇక్కడ 2023 ట్రాన్స్ఫర్స్ హైలైట్స్, ముఖ్యంగా పాత స్టేషన్ పాయింట్లు తొలగించడం జరిగింది. 117 ద్వారా ఎఫెక్ట్ అయిన జూనియర్ టీచర్కు మాత్రమే 5 పాయింట్లు సీనియర్ విల్లింగ్ ఇస్తే ఎవరు, అంటే జూనియర్కి మాత్రం 5 పాయింట్లు ఇస్తారు, సీనియర్ ఒకవేళ విల్లింగ్ ఇస్తే మాత్రం వాళ్ళకి పాయింట్లు ఇవ్వరు. ఇక స్పెషల్ కేటగిరీ కింద డిపెండెన్స్ ఓన్లీ చిల్డ్రన్ మాత్రమే ఈసారి అవకాశం ఇచ్చారు. డిపెండెన్స్ తల్లిదండ్రులను తొలగించడం జరిగింది. ఇక 18/11/2015 ముందు ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వాళ్ళు మరి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక 2022 ఆగస్టు 31 నాటి చైల్డ్ డేట్ ఆధారంగా బదిలీ నిర్వహించడం జరుగుతుంది. మినిమం సర్వీసు 0గా దీంట్లో పేర్కొనడం జరిగింది. ఇక ఖచ్చితంగా బదిలీ ప్రధాన ఉపాధ్యాయులకు 5 సంవత్సరాలు, మిగిలిన ఉపాధ్యాయులకు 8 సంవత్సరాల అకాడమిక్, అంటే 8 అకాడమిక్ ఇయర్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బదిలీ అవ్వాలి టీచర్లు. ఇక రేషనలైజేషన్లో 40% అంటే ఎక్కువ ఉన్న మరి విజువల్ ఛాలెంజ్లు, 70% కంటే ఎక్కువ ఉన్న ఆర్థోపెడిక్ వారికి మినహాయింపు ఉంటుంది. 70% కంటే ఎక్కువ ఉన్న ఆర్థో వారికి బదిలీల నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక 2023 మే 31 నాటికి ఖాళీల ఆధారంగా బదిలీలు జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు మనం చూసినట్లయితే ప్రీ హై స్కూలు, హై స్కూల్లు అండ్ హై స్కూల్ ప్లస్ల్లో సబ్జెక్టు టీచర్లను మరి ఫౌండేషన్ స్కూల్స్లో అవసరమైన టీచర్ల సంఖ్య ఫౌండేషన్ స్కూల్ ప్లస్లో ఉండేలా మరియు హెడ్ మాస్టర్లు మరి గ్రేడ్ 2 మరియు టీచర్ల బదిలీల సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ మరియు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్లోని ప్రభుత్వ జడ్పీ అలాగే ఎంపీపీ పాఠశాలలకు మరి బదిలీలకు సంబంధించిన నిబంధనలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది. ఇక 2వ పారాగ్రాఫ్ చూస్తే పాఠశాల విద్యా కమిషనరు ఏపీ ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మరి పిలవడానికి మరియు ఎంపికలను సక్రమంగా పొందడం ద్వారా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటారు. పాఠశాల విద్యా కమిషనరు ఏపీ అలాగే ఒక స్కూల్ ఒక షెడ్యూల్తో పాటు వివరణాత్మక సూచనలు అందిస్తారు. ఇది దరఖాస్తుల సమర్పణ సమయం అలాగే పాయింట్ల పరిశీలన మరియు సంబంధిత పత్రాలు, ఎంపికల సాధన, ఫిర్యాదుల పరిష్కారం మరి బదిలీ ఉత్తర్వుల జారీతో సహా అన్ని వివరాలను నిర్దేశిస్తుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా మొదలైనవి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ద్వారా హెడ్ మాస్టరు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తు సక్రమంగా ఆహ్వానిస్తూ వెబ్ ఆధారిత కౌన్సిల్ నిర్వహించడానికి కూడా చర్యలు తీసుకుంటారు. ఇక 3వ పారాగ్రాఫ్ చూస్తే 31/8/2022 నాటి చైల్డ్ ఇన్ఫో డేటా మరి అంటే పాఠశాలలో అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను అంచనా వేయడానికి ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుద్ది. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు ఏవైనా స్పష్టీకరణలు జారీ చేయడానికి సమర్థ అధికారం స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు కూడా పాఠశాల విద్యా కమిషనర్ బదిలీలు చేపట్టాలి. ఇక గిరిజన సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక నియమాలు జారీ చేయబడతాయి త్వరలో. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్ణీత సమయంలో ప్రత్యేక నియమాలు జారీ చేయబడతాయి. ఇవి మరి 2023 యొక్క డబ్ల్యూపీ నెంబరు 10058 మరియు బ్యాచ్ ఫలితాలకు లోబడి ఉంటాయి. ఓకే, ఆ కేసు ఏదైతే ఉందో దానికి లోబడి ఉంటాయి. ఈ ఆర్డర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క సమ్మతితో జారీ చేయబడుతుంది వారి అలాగే ఇక్కడ మీరు చూస్తే నోటిఫికేషన్ మనం ఇక్కడ నుంచి ఎందో పాయింట్ చూస్తే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని సెక్షన్ 78 మరియు 99 ద్వారా మరియు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 309 ప్రకారం మరియు ఉపాధ్యాయుల బదిలీలపై మునుపటి అన్ని నోటిఫికేషన్లు, నియమాలు మరియు మార్గదర్శకాలను రద్దు చేయడం ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించడంలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్లోని ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 హెచ్ఎంలు అన్నమాట, స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు వారి సమానమైన కేటగిరీల బదిలీలను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని ద్వారా కింది సాధారణ నియమాలను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జడ్పీ ఎంపీపీ పాఠశాలలో మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బదిలీలు ఉంటాయి. ఏపీ టీచర్స్ నియమాలు మనం చూసినట్లయితే ఈ నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు నియమాలు చూసినట్లయితే ఇదంతా మనకు ఇప్పుడు అవసరం లేదు. బదిలీల ప్రమాణాలు చూద్దాం.
ప్రభుత్వ జడ్పీ ఎంపీపీ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బదిలీ చేయబడతారు దీని ప్రకారం. అలాగే విద్యా సంవత్సరం ముగింపు తేదీ నాటికి ఒక నిర్దిష్ట పాఠశాల 5 విద్యా సంవత్సరాలు పూర్తి సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. అలాగే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు కూడా బదిలీ చేయబడతారు. అలాగే ప్రధానోపాధ్యాయుల విషయంలో 18/11/2018 ముందు మరియు ఉపాధ్యాయుల విషయంలో 18/11/2015 ముందు చేరిన వారు పరిగణించబడతారు. వీడు కంపల్సరిగా బదిలీ చేయబడతారు. అభ్యర్థన బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీస సమయం 1 ఇయర్ 2 ఇయర్ అనేది ఏం లేదు. 0 సర్వీస్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక 31/5/2025 లేదా అంతకు ముందు పదవి విరమణ చేయబోయేవారు మరి అటువంటి బదిలీ కోసం అధికారంలో ఉన్న వ్యక్తి అభ్యర్థించినంత వరకు బదిలీ చేయబడరు. అంటే వాడు బదిలీ అవ్వాలంటే అవ్వచ్చు, లేదంటే ఉండిపోవచ్చు అక్కడే. ఓకే, ఇంకేమున్నాయి? ఇక దృష్టిలోపం ఉన్న అత్తిబడి ఛాలెంజ్డ్ ఉపాధ్యాయుల విషయంలో వారికి మినహాయింపు ఉంటుంది. మరియు తర్వాత జూనియర్లో ఎక్కువ మంది తిరిగి విభజన కింద ప్రభావితం అవుతారు. అంటే 5 అకాడమిక్ ఇయర్ సర్వీస్ పూర్తి చేసిన హెడ్మాస్టరు గ్రేడ్ 2 మరియు 8 అకాడమిక్ ఇయర్ సర్వీస్ పూర్తి చేసిన టీచర్లను ఎన్సీసీ లేదా స్కౌట్ ఆఫీసర్గా ఎన్సీసీ లేదా స్కౌట్స్ యూనిట్ ఉన్న పాఠశాలలో ఖాళీగా ఉంచాలి. ఇకపోతే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి అలాగే ఈ జీవో నాన్ ఐటీడిఏలో నిర్దేశించిన షరతుల నేర్పునకు లోబడి ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, ఓకే, ఇంకా దీంట్లో మనకి ముఖ్యమైన పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మనకున్న ముఖ్యమైన పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.